వెల్కమ్ టు మైరా మీడియా. ఈరోజు ఒక రకమైన ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి ఇది సున్నితమైన అంశమే కానీ చాలామంది ఇది ఒక అవగాహన లేక చాలా ఇబ్బందుల పాలవుతుంటారు. సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్నమాట, అంటే లైంగిక సమస్యలు. ఈ లైంగిక సమస్యలు అనేసరికి చాలామంది కూడా అంత అనుకోకుండా తమ బాధను బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే లోపలే దాచుకుని సతమతం అవుతుంటారు. మీకు ఎందుకు అంటే మీకు ఈ సమస్య వాళ్ళలో ఒక రకమైన హెసిటేషన్ కావచ్చు, చెప్పుకోవాలనికే బాధ కావచ్చు, లేదంటే 10 మందితో షేర్ చేసుకోలేరు. ఈవెను ఇక్కడే కాదు, ఈవెన్ ఇంట్లో కూడా ఈవెన్ పేరెంట్స్ డాక్టర్స్ అయినా కూడా షేర్ చేసుకోరు. ఈవెన్ పేరెంట్స్ డాక్టర్గా ఉన్నా కూడా మీకు చాలామంది పిల్లలు కూడా వాళ్ళ డాడీతో కానీ వాళ్ళ మదర్తో కానీ షేర్ చేసుకోవడం ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఎందుకు 10 మందిలో సిగ్గుగా అనిపిస్తుంది, ఒక రకమైన న్యూనతా భావం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ. బట్ మీకు ఎందుకు దీని గురించి అవగాహన కావాలంటే, శృంగారం అనేది మీకు సెక్సువల్ లైఫ్ అంత ముఖ్యమైన విషయమే కాదు జీవితంలో, బట్ అంత సున్నితమైన అంశము, దీంతో సరితూగే అంశం మరొకటి లేదు అంటాడు ప్రముఖ రచయిత రిచర్డ్ బాల్కిన్. అంటే దీని అర్థం ఏంటి, అంత ముఖ్యమైన విషయం కాకపోయినప్పటికీ కూడా దీంతో సరితూగే అంశం మరొకటి లేదు అన్నమాట. అంటే అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చే అంశం కాబట్టి ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన ఉండాలి. చాలామంది ఈ మధ్య ఏంటంటే శృంగారం అనేది ఒక సెక్సువల్ లైఫ్ని చాలా నిస్సారంగా మారిపోయింది. ఒక వయసు దాటి వాళ్లే కాకుండా ఈవెన్ 20-25 సంవత్సరాల పిల్లలు కూడా మీకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ లైఫ్ను చాలామందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే 70% మంది సర్వేలో తెలియంది ఏంటి అంటే 70% మంది ఒక రకమైన అసంతృప్తికి గురవుతున్నారు. ఇలాంటి అసంతృప్తి వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు ఒకసారి సెక్సువల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా శృంగారంలో పెద్ద సెక్సువల్ లైఫ్ అంత పర్ఫెక్ట్గా లేకపోతే చాలామంది ఒక రకమైన తెలియని బాధలోకి వెళ్ళిపోతారు. ఒక దిగులు, ఆత్మనిర్ణయత భావము, తను ఏదో ఒక మేల్ ఈగో అనేది దెబ్బతినిందేమో భయము, ఇవన్నీ ఉంటాయి మీకు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అవగాహన అవసరం. ఎందుకంటే 20-30 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది పెళ్లి అయిన తర్వాత అనుకుంటే ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే ఫస్ట్ భయం, ఆందోళన, మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ కావచ్చు. జాబ్ స్ట్రెస్ ఎలా ఉంటుంది మీకు, వాళ్ళు పొద్దున 10 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చేసరికి వాళ్ళు ఒకరకమైన వీక్నెస్ వచ్చేస్తుంది, ఏ పని చేయలేరు. అంటే ఇంకా ఆ స్ట్రెస్ లెవెల్స్కి వాళ్ళు ఏంటంటే ఈ సెక్స్ పని కూడా పెద్దగా కోరిక ఉండదు వాళ్ళకి. అందువల్ల మీకు ఏంటంటే వీళ్ళు తొందరగా డిజపాయింట్ అయిపోతుంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఆత్మనూత భావం వచ్చినప్పుడు ఏమవుతుంటే సెక్సువల్గా మేమేం సాటిస్ఫై చేయలేకపోతున్నామే అనే భయంతో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు మెంటల్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంటుంది. అది ఒక ఏజ్ గ్రూప్లో. ఈవెన్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది. మీకు 40-50 వీటి వేలా వచ్చినా కూడా ఇవన్నీ ఈ మధ్య చాలా కంప్లైంట్స్ మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలామందికి ఏంటంటే 40-50 వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, సార్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మా సెక్సువల్ లైఫ్ అంత హ్యాపీగా లేదు అని ఏం చేయమంటారని. అంటే మీకు ఇక్కడ ఏంటంటే బేసిక్ రీజన్ మనం కనుక్కోవాలి. ఇక్కడ బేసిక్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతూ ఉంది అన్నప్పుడు మీకు ఏమంటే ఆటోమేటిక్గా మన కాజెస్ తెలిసిపోతాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఈ ఐడెంటిఫికేషన్ కార్డు తెలుసుకోగలిగినా దీనికి ట్రీట్మెంట్ పాటు ఈజీగా ఉంటుంది. సో బేసిక్గా ఏమంటే వాళ్ళ జీవన గమనంలో ఉండే ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా, జీవన విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా, లేదు ఏమైనా వ్యాధికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అలా కాకుండా దిగులు లాంటివి ఏమైనా ఉన్నాయా, డిప్రెషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేవైనా మెడిసిన్స్ వాడుతున్నారు, ఇలాంటివన్నీ మనం కారణం తెలుసుకుంటేనే దీనికి సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. ఎందుకంటే మెజారిటీస్ సెక్సువల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు లైంగిక సమస్యలు ఆటోమేటిక్గా మీకు సైకలాజికల్ డిజార్డర్ పైన ఎక్కువగా అవుతుంటాయి. అంటే మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ మానసికంగానే జరుగుతుంటాయి. ఈ మానసిక ఆందోళన మనం పక్కకు తీసేస్తే కనుక వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా, శృంగార జీవితం చాలా హ్యాపీగా జరిగిపోతుంది. బట్ ఇక్కడ మన హోమియోపతి విషయానికి వస్తే కూడా చాలామంది అడుగుతుంటారు, మరి దీనికి హోమియోపతి ఏమైనా మేనేజ్ చేయగలుగుతున్నారు డాక్టర్ గారు అని. బట్ మీకు హోమియోపతి చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఎందుకంటే సెక్సువల్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపించే డ్రగ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మీకు సపోజ్ ఒక పేషెంట్ చూసుకుందాం, దిగాలుగా ఉంటాడు, ఏ పని చేయాలనిపించదు, ఒక రకమైన నిరుత్సాహము, అంటే ప్రతి చిన్నదాని కళ్ళు నీళ్ళు వస్తుంటాయి. ఇలాంటి పేషెంట్స్ చాలామంది అంటే వాళ్ళు అన్నీ ఉంటాయి, కానీ ఆ దిగాలు, నీరసత్వం, ఏమీ చేయలేకపోవడం, ఒక రకమైన పిరికితనం, భయంతో ఉండే పేషెంట్స్కు ఈ లైకోపోవడం అనే డ్రగ్స్ చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇలాంటి డ్రగ్స్ హోమియోపతి చాలా ఉన్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ని మనం పట్టుకుని కనుక హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే కనుక వాళ్ళ జీవితంలో కూడా సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది, శృంగార జీవితం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.